హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మరిన్ని డైలీ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని 282462 మంది డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి పొందుతున్నారు. మీరు వీళ్ళలాగా డైలీ జాబ్ అప్డేట్స్ పొందాలనుకుంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేసే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఖాళీగా ఉన్న 177 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు మనకి, ఏంటి అంటే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచ్చేరి, సౌత్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి అప్లై చేసే క్యాండిడేట్స్కి వీళ్ళు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని కూడా మనకి ఇక్కడ తెలియజేశారు. ఓకే, సో ఈ రాష్ట్రాల నుంచే క్యాండిడేట్స్ అనేది తీసుకుంటారు. ఒకవేళ ఈ రాష్ట్రాల్లో క్యాండిడేట్స్ దొరకకపోతే అప్పుడు వేరే రాష్ట్రాలకు అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాము. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్టులు ఉన్నాయి, పూర్తి వివరాలను చూద్దాము. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఏరోనాటికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో 15, కెమికల్ ఇంజనీరింగ్లో 10, సివిల్ ఇంజనీరింగ్లో 12, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 20, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 12, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 40, మెకానికల్ ఇంజనీరింగ్ 40, మెటలర్జీలో 6, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 6, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో 8 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి క్యాటరింగ్ టెక్నాలజీ లేదా హోటల్ మేనేజ్మెంట్లో 4 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ మనకి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో అప్ టు పోస్ట్ నెంబర్ 9 వరకు ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ పొంది ఉండాలి రెస్పెక్టివ్ ట్రేడ్లో, అండ్ 65% మార్క్స్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. వాళ్ళ డిగ్రీలో 65% మార్క్స్ తప్పనిసరిగా వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కింద బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినారు ఫస్ట్ క్లాస్ బిఎల్ఐఎస్సి విత్ నాట్ లెస్ దాన్ 60% మార్క్స్ కన్నా తక్కువ మార్క్స్ ఉండకూడదు, ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ హోటల్ మేనేజ్మెంట్లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ క్యాటరింగ్ టెక్నాలజీ లేదా హోటల్ మేనేజ్మెంట్ నుంచి పొంది ఉండాలి, 60% మార్క్స్ తప్పనిసరిగా ఉండాలి. డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో మీకు 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది, అందులో మీకు 5000 పర్ మంత్ శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఎలా ఉంటుందంటే, సో మీ డిగ్రీలో మార్క్స్ని బట్ బేస్ చేసుకొని వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ జరగడం జరుగుతుంది. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ద కన్సాలిడేటెడ్ బయోడేటా అప్లికేషన్స్ విల్ బీ స్క్రీన్డ్ సబ్సిక్వెంట్లీ. సో అప్లికేషన్స్ స్క్రీనింగ్ చేస్తారు, దాని తర్వాత సెలక్షన్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ అకాడమిక్ స్కోర్స్ అట్ డిగ్రీ లెవెల్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఎవరైతే మీరు కొల్లాం, కేరళలో కొల్లాం అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే వెళ్ళలేరో వాళ్ళ పోస్ట్లో కూడా పంపించవచ్చు. దానికి సంబంధించిన వివరాలు చూద్దాము. సో 30/11/2018 ఏరోనాటికల్, ఏరోస్పేస్, కెమికల్, సివిల్, మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వాళ్ళకి బిషప్ జెరోసోమ్ ఇన్స్టిట్యూట్ అండ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ కొల్లాం కేరళలో ఇక్కడ మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ వెన్యూలో బీఈ బిటెక్ చేసిన వాళ్ళకి. నెక్స్ట్ 1/12/2018 మిగిలిన అన్ని, ఫస్ట్ చెప్పాను కదా ఏరోనాటికల్, స్పేస్, కెమికల్, సివిల్, మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా 1/12/2018 నాడున సేమ్ వెన్యూ ఏదైతే ఉందో అక్కడ మీ అప్లికేషన్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ విషయానికి వస్తే, ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కానీ లైబ్రరీ సైన్స్, హోటల్ మేనేజ్మెంట్ ఎవరైతే 2016 తర్వాత కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుందని కూడా తెలియజేశారు. నెక్స్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం సౌత్ స్టేట్స్కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు అని. సో నెక్స్ట్, సో మీరు ఆన్లైన్లో అప్లై చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేశాను. సో ఆ వెబ్సైట్ లింక్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరైతే ఆన్లైన్లో చేయలేరో వాళ్ళు కింద అప్లికేషన్ ఫామ్ ఉంది, అప్లికేషన్ ఫిల్ చేసి డైరెక్ట్గా మీరు పంపించవచ్చు. ఓకే, సో ఎవరైతే ఎక్స్ అప్రెంటిస్, ఆల్రెడీ అప్రెంటిస్ చేసి ఇప్పుడు అప్రెంటిషిప్లో ఉంటారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓకే, సో అలాగే ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు, నాట్ ఎలిజిబుల్ అని మాకు ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 30 సంవత్సరాలు, జనరల్ క్యాండిడేట్స్ 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ ఎప్పటికి చూసుకోవాలంటే 14/12/2018 నాటికి. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ 33 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి మరో 10 ఇయర్స్ అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్యాండిడేట్ షుడ్ సెల్ఫ్ అటెస్ట్ చేయాల్సి ఉంటుంది మీ సర్టిఫికేట్స్, 10th క్లాస్ మార్క్స్ కార్డు కానీ ఇతర ఏ మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి. అలాగే నెక్స్ట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ని తప్పనిసరిగా పొందుపరచాలని కూడా మనకి తెలియజేస్తున్నారు. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరైనా ఉంటే ఆ సర్టిఫికేట్ని తప్పనిసరిగా పొందుపరచాలని కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓన్లీ ఇండియన్ నేషన్స్ మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అని కూడా మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది.
ఓకే. సో ఇది ఓన్లీ అప్రెంటిషిప్ మాత్రమే, మేము ఎటువంటి ఎంప్లాయ్మెంట్ని మేము ప్రొవైడ్ చేయమని కూడా మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్న తర్వాత అప్లై అనేది చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ www.sdcenter.org అనే వెబ్సైట్లో లేదా www.mhrd.nats.gov.in అనే వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అండ్ సో క్యాండిడేట్స్ హూ ఆర్ అనేబుల్ టు అటెండ్ ద కొల్లాం, ఓకే, ఈ అడ్రస్కి ఎవరైతే అటెండ్ కాలేరు వాళ్ళు మీ అప్లికేషన్స్ని ద సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ R&R సెక్షన్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం 69502 అనే అడ్రస్కి 1/12/2018లోపు పంపించవచ్చు అని కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే, సో ఇది కింద అప్లికేషన్ అనేది ఉండడం జరిగింది. ఈ అప్లికేషన్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో సపరేట్గా లింక్ అనేది ప్రొవైడ్ చేసి అక్కడ నుంచి డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.